दादागिरी చేస్తోంది అనేటువంటిది मुख्यमंत्री మాట్లాడితే ఎస్ ఎవరు दादागिरी ఎవరు ఏం చేశారో కూడా ప్రజలు చూస్తున్నారని ఏపీ కౌంటర్ ఇచ్చింది. ఇంకో వైపు హుజూరాబాద్ సంబంధించినటువంటి ఉప ఎన్నికల నేపథ్యం కావొచ్చు లేదా ప్రస్తుతం ప్రకటిస్తున్నటువంటి పథకాలు నిర్ణయాలు ఇవన్నీ కూడా ఒక ప్రాంతంలో ఖాళీ అయితే చేస్తున్నటువంటి అంశంగా ప్రతిపక్షాలు ఇవాల ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఇటివలే మనం చూసాం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమకు 2000 కోట్లు ఇస్తే నియోజకవర్గానికి రాజీనామా చేస్తామంటే రాజేష్ సింగ్ కూడా తాజాగా భారత జనతా పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన అభివృద్ధి నిధులు ఇస్తానంటే నేను కూడా రాజీనామా చేయబోతున్నానని చెప్పి నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక దళిత బంధుతో పాటుగా మిగిలినటువంటి వారందరికీ కూడా పేదలకు బీసీ బంధు ఇవి కూడా ప్రకటించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ అంశంపైనే మనం డిస్కస్ చేద్దాం. నిజంగా రాజీనామా అస్త్రంగా మారుతోందా లేకపోతే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నమా ఏంటి అనేది కూడా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు. మల్లాది పవన్ గారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇక దినేష్ చౌదరి గారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ సంబంధించినటువంటి కన్వీనర్. ఎస్ చూస్తున్న వరుసగా దినేష్ చౌదరి గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా మంది కూడా క్రమంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి కూడా నిధులు ఇస్తామంటే రాజీనామా చేస్తామంటున్నటువంటి పరిస్థితిని ఒకవైపు మనం చూస్తున్నాం. తాజాగా రాజా సింగ్ కూడా ఇటీవల ప్రకటన చేశారు. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇలా చెప్పినటువంటి పరిస్థితి ఏంటి మీకు రాజీనామా చేస్తే ఎన్నికలు వస్తే కానీ పథకాలు రావు లేదా నిధులు ఇవ్వరు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రతిపక్షాలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు దీనికి? ఇది ఒక రకంగా చూసుకుంటే అండి మనకందరికీ తెలుసు సమాజంలో అత్యంత అట్టడుగు వర్గాలుగా ఉన్నవారు దళిత వర్గానికి చెందినవారు అనేక శతాబ్దాలు తరబడి అణచివేతకు గురై అసమానతలకు గురై సమాజంలో వివక్షకు గురై ఈ రోజుకి కూడా ఆ వర్గం పేదరికంలో కొట్టమిట్టాడుతున్న పరిస్థితుల గురించి కేసీఆర్ గారు ఈ రోజు కాదు ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ అనే పేరుతోని అప్పుడే ఆయన ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఎక్కడ కూడా ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేది లేదు. ఆ రోజు ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీలోనే మంత్రిగా కొనసాగుతూ దర్జాగా తిరుగుతుండే. అయితే ఈ రోజు ప్రతిపక్షాలు ఏదైతే చేస్తున్నాయో వీరందరూ కూడా మీరు చెప్పిన వ్యక్తులందరూ కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు వారందరూ దీన్ని హర్షించి స్వాగతించాల్సింది పోయి దళిత బంధు పేరుతోని దళితుల అభ్యున్నతి కృషి చేసి ఇది డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్ దేశంలోనే ఒక రకంగా చెప్పాలంటే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్ కింద దళిత బంధు అవతరించబోతుంది. దాన్ని స్వాగతించాల్సింది పోయి ఈరోజు సమాజంలో వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళకి ఎందుకు ఇవ్వరు మాకు ఎందుకు ఇవ్వరు మా నియోజకవర్గానికి ఇవ్వరు అంటే వీరికి ఒక్కోసారి మాకు అనిపిస్తుంటది అంటే పైలట్ ప్రాజెక్ట్ అనే ఒక పదానికి అర్థం తెలియక వారు ఆ విధంగా పొరబడి మాట్లాడుతున్నారా ఏంది అనేది ఒక రకంగా మాకు అనిపిస్తుంది. ఎప్పుడైనా మాత్రమైన కార్యక్రమాన్ని చేపట్టి దాని ద్వారా విస్తృత లాభాలు ఒక వర్గానికి పూర్తి స్థాయిలో చెందాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని దానిలో ఏ విధంగా ఆ కార్యక్రమం ముందుకు వెళ్తోంది దానిలో క్షేత్రస్థాయిలో ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లోటు అవకాశం ఏదైతే వస్తుందో వాటిని పరిశీలించడానికే పైలట్ ప్రాజెక్ట్ అనే పేరుతోని ఒక కార్యక్రమం తీసుకుంటారు. ఇదేమి కొత్త కార్యక్రమం కాదు పైలట్ ప్రాజెక్ట్ గా ఒకటి తీసుకుని దాన్ని ఏదైతే సక్సెస్ రేట్ కానీ లేకపోతే ఏ విధంగా విజయవంతం అవుతుంది ఇంకా ఏమైతే దానిలో సాధక బాధలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం కొత్తది కాదు. మనకు తెలుసు ఇటీవల కాలంలో ప్రధాని మోడీ గారు కూడా పూణేలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇథనాల్ ప్లాంట్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆయన ఏమన్నా ఎలక్షన్స్ కోసం చేసిండా అది పైలట్ ప్రాజెక్ట్ కింద కేవలం రైట్ 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 చూద్దాం సార్ మీరు పైలట్ ప్రాజెక్ట్ గా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కోసం ఇది చేస్తున్నారు ఎలక్షన్ కాదు ఎలక్షన్ కోసం కాదు అనేటువంటిది. పవన్ గారు పవన్ గారు ఏంటి అసలు ఒక స్కీమ్ ని తీసుకొచ్చారు మోకాలకి లింక్ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తది. రైట్ రైట్ డిస్కస్ చేద్దాం సార్ నిజంగా మోకాలకి వాళ్ళు బోడిగుండుకి ముడి పెడుతున్నారా లేకపోతే స్కీములు ప్రకటన లేకపోతే నిర్ణయాలన్నీ ఆ దిశగానే వెళ్తున్నాయా అనేది కదా వాళ్ళ ఆరోపణ కూడా. ఎస్ పవన్ గారు ఏం చెప్తారు ఇవాళ ఒక స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఎక్కడైనా దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటూ ఉంటారు. గతం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి తప్ప కొత్తగా హుజూరాబాద్లోనే చేస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా అనిపిస్తుందా లేకపోతే ఎందుకు అసలు రాజీనామా చేస్తేనే మా నియోజకవర్గానికి నిధులు వస్తాయని చెప్పి బ్యానర్లు కట్టడం కానీ ప్రకటనలు చేయడం కానీ ఈ మధ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రాజకీయంగా విమర్శించేదానికి లేదంటే రాజకీయంగా ఎరుకును పెట్టేదానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మీరు ప్రయత్నం చేయిస్తున్నారా?
మార్నింగ్ అండి. ప్రశ్న బాగుంది. పాయింట్ ఏంటంటే, ఇవాళ ఒక నియోజకవర్గానికి ఎన్నికలు వస్తే 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు కానీ 3,000 కోట్ల రూపాయలటువంటి హామీలు నిధులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నిన్న హాలియాలో వీళ్ళు మీటింగ్ పెట్టిండ్రు కేసీఆర్ గారు. పాత హామీలు కాకుండా కొత్త ఏమి వేయలే, పాత హామీలని మళ్ళీ రిపీట్ చేసిండు. లోకల్ బాడీస్కి 200 కోట్లు ఇస్తా, 150 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ప్రతి ఎలక్షన్ 3,000 కోట్లు 2,000 కోట్ల రూపాయలండి. సో ఆబ్వియస్లీ నేను ఒక ఎమ్మెల్యేని అయినప్పుడు నా నియోజకవర్గం నుంచి నాకు ప్రెజర్ ఉంటుంది. నాకు 5 మండలాలు 6 మండలాలు 20 గ్రామాలు ఉంటాయి. ఒక మండలానికి మొత్తం కలిపి నాకు 120 గ్రామాలు 150 గ్రామాలు ఉంటాయి. ఏం అభివృద్ధి చేస్తాను నువ్వు రాజకీయంగా, ఓట్లు వేయించుకున్నావు మాతోని, ఏం అభివృద్ధి చేసినావు అనే ప్రశ్న కామన్గా కంపల్సరీగా వస్తుంది. కామన్గా వచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు రాజీనామా చేస్తేనే ఇక్కడ అభివృద్ధి జరిగేటట్టు సార్, అక్కడ రాజీనామా చేస్తే అన్ని పథకాలు వస్తున్నాయి, దళిత బంధు కింద 2,000 కోట్లు ఖర్చు పెడుతుండు, తర్వాత ఇంకా ఆయన పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ వచ్చింది, 50,000 రూపాయలు రుణమాఫీ చేస్తుండు, కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి, గొర్రెల పంపిణీ జరుగుతుంది, 15 నుంచి రుణమాఫీ అంటుండు, 16వ తారీఖు నుంచి రైతు బంధు అంటుండు, ఇన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి కాబట్టి మీరు కూడా రిజైన్ చేయండి అని ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ప్రెజర్ బిల్డప్ అవుతుంది. ఈ విషయం సోషల్ మీడియాలో క్లియర్గా స్కోరింగ్ వస్తుంది. నేనేమంటున్నానంటే ఇవాళ పార్టీలకు కానీ ఇవాళ ప్రభుత్వానికి కానీ అభివృద్ధి అనేది ఎలక్షన్ వస్తేనే జరుగుతుంది అనే విషయం క్లియర్గా ప్రజలకు అర్థమైపోయిన తర్వాత ప్రజలు ప్రెజర్ బిల్డప్ చేస్తున్నారు. లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద, లోకల్ బాడీస్ మీద, లోకల్గా ఉన్నటువంటి అక్కడ నిలబడి రాజకీయంలో రోజున్నోళ్ళ మీద, వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చి మీరు రాజీనామా చేస్తేనే ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది, లేకపోతే అభివృద్ధి జరగదు అనే విషయాన్ని చెప్పినప్పుడు వాళ్ళకు కూడా తప్పించుకొని పోయే పరిస్థితి లేక మేము కూడా రాజీనామా చేస్తాం, మా నియోజకవర్గానికి కూడా నిధులు ఇవ్వండి అని చెప్పి నిన్న రాజాసింగ్ గారు కానీ మొన్న కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు కానీ క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రెండో విషయం చెప్తానండి. రెండో విషయం సార్, రోడ్లు బాగలేవు, నాళాలు బాగలేవు, వానలు పడి ఇండ్లకు నీళ్లు వస్తున్నాయి, వానలు పడి ఇండ్లలో ఉన్నటువంటి నీళ్లు, ఫ్రిడ్జ్లు, ఖాళీలు ఖరాబ్ అవుతున్నాయి. ఇవాళ నిన్న కూడా ఒక అబ్బాయి హుజూర్ కరీంనగర్కి సంబంధించినటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. నిరుద్యోగులు 6 నెలల దగ్గర దగ్గర 15-16 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. షబ్బీర్ జంబీకుంటకు సంబంధించిన షబ్బీర్ పేపర్ మీద రాసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నాకు నిరుద్యోగం వల్లనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చచ్చిపోతుంటే ఎందుకు ఉద్యోగాలు ఏనండి? 50,000 నోటిఫికేషన్లు చెప్పింది కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చెప్పింది కదా, హుజూరాబాద్ ఎలక్షన్, కరీం సాగర్ ఎలక్షన్లు చెప్పింది కదా, ఆ ఎలక్షన్ విషయం నేను ఎందుకు ఆ నోటిఫికేషన్ విషయం ఎందుకు మాట్లాడారు నిన్న? ఉద్యోగాలు వేయడానికి ఇబ్బంది ఏంది? ఎందుకు ఇటువంటి అంటే వీళ్ళకి ఇష్టమైనటువంటి విషయాలు అవన్నీ పనికి మాలిన మాటలు చెప్పడం రైట్ కాదు కాదు, అంటే అన్నిటినీ ఒకేసారి ఇంప్లిమెంట్ చేయడం సాధ్యమవుతుందా, లేకపోతే క్యాబినెట్లో అన్ని నిర్ణయాలు ఒకేసారి తీసుకుంటారా, లేదు కదా వన్ బై వన్ తీసుకుంటూ వెళ్తున్నారు, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ కావాలి. నేను క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మీరు ప్రకటించినట్టుగా రేషన్ కార్డులు కానీ, లేదా 57 ఏళ్ళ వయో పరిమితి పింఛన్ల విషయం కావచ్చు, లేదా రైతులకు రుణమాఫీ అందరికీ అవుతాయి కదా, హుజూరాబాద్కి అవుతాయా? ఎలక్షన్ వచ్చినప్పుడే ఇస్తుందా పైలట్ ప్రాజెక్ట్ అనేది? ఎలక్షన్ వచ్చినప్పుడే మొదలు పెడుతుందా ఆ పైలట్ ప్రాజెక్ట్ అనేది? ఎందుకు హుజూరాబాద్ అనేది స్టార్ట్ చేస్తున్నారు? ఇంకా వేరే దళిత నియోజకవర్గాలలో ఎందుకు మొదలు పెడతలేరు? నేను చెప్పే ముందు ఒక్కసారి డిస్కస్ చేద్దాం సార్. పవన్ గారు